సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో 35 ఏండ్లుగా విధులు నిర్వహిస్తూ చిన్న స్థాయి నుండి యూనియన్ నాయకునిగా ఎదిగిన రైల్వే డాన్ జీడి మూర్తికి రైల్వే ఉద్యోగులు గణంగా వీడ్కోలు పలికారు. రైల్వేలో డాన్ అని ముద్దుగా పిలువబడే మూర్తి పదవి విరమణ సమావేశంలో సహోద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. రైల్వే ఉద్యోగులు భారీగా తల్లి వచ్చి గజమాలతో సత్కరించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రికల్ విభాగంలో 35 ఏళ్ల పాటు చేసిన సేవలు మధుర జ్ఞాపకాలుగా గుర్తు చేసుకున్నారు. రైల్వే కార్మికుల యోగక్షేమాలను చూసుకుంటూనే ఒకవైపు ఉద్యోగాన్ని మరోవైపు యూనియన్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. వారితో పనిచేసిన క్షణాలు మర్చిపోలేనివని తమ అనుభవాలను వివరించారు.